ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ప్రజలు జాతీయ రహదారిపై రాస్తా రోకో చేశారు. గత 10 రోజులుగా కురిసిన వర్షపు నీరు ఇళ్లలోకి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు మురుగునీటి నుండి విముక్తి కల్పించాలని కోరుతూ హైవేను దిగ్బంధం చేసి రాస్తా రోకో చేశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గత 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల మనుయాసీ కాలనీ నిండా వాటర్ వచ్చి పిల్లలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. తినడానికి తిండి లేదు, పడుకునే బల్ల కూడా లేదు. హౌస్ ఇళ్లలోకంతా వాటర్ వెళ్ళిపోయినాయి. చిన్నపిల్లలు, చంటి పిల్లలు, పెద్దవాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వాష్రూమ్కి వెళ్ళే వల్ల లేదు. అదేవిధంగా హైవే, ఈ పల్లిలో వాటరే కాకుండా హైవే వాటర్ మీద కూడా, హైవే వాటర్ కూడా వచ్చి పల్లి మీద పడడం వల్ల ఇంకా వాటర్ ఎక్కువైపోతూ ఉన్నాయి. పోయే వల్ల కోసం మేము ఎప్పటి నుంచో శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాం, కానీ మాకు ఎటువంటి శాశ్వత పరిష్కారం లేదు. అందుకోసం మేము రోడ్డు మీద రాస్తారు ఒక్కొక్క తిరగడం జరిగింది. గుడ్డపాతల చిరంజీవి అనే అతను సీసీ రోడ్డు మీద రోడ్డు వేయడం వల్ల అటు సైడ్ వాటర్ కూడా వచ్చి పల్లిలోకి పడతా ఉన్నాయి. కాబట్టి అసలు పోయే వాళ్ళ లేకుండా ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి మా ఆయన్ని దయించి పై అధికారులు అయితే ఏమి, ఎవరైతే ఏమి ఈ పరిష్కార ఈ సమస్య